మరి ఆ సమయంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారం మీద రావడం దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా సరే బాధ్యత లేని వ్యక్తులు కాకుండా దాంట్లో జిల్లా ప్రెసిడెంట్ కూడా రావడం మరి బాధాకరమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యంలో మన డెమోక్రసీలో ఏదన్నా అంశం ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశ్న చెప్పచ్చు, లేదంటే ధర్నా చేసేటువంటి మార్గాల్లో ధర్నా చేయచ్చు. అంటే ఇళ్ల మీదకి రావడం, భౌతికంగా దాడులు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇది దుర్మార్గమైనటువంటి ఐడియా, ఇది తీవ్రంగా కట్టిస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే మీ ఇళ్ల మీదకి రావాలని, మీ పార్టీ కార్యాలయం మీదకి రావాలనుకుంటే టీఆర్ఎస్ సైన్యం ఎంత ఉందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి నేను ప్రజాస్వామ్య వాదులకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ ప్రాసెస్ కాదు. రెండోది, ఏ అంశం మీద మీరు ధర్నా చేసిర్రో కనీసం మీకు ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? ఒక అంశాన్ని పట్టుకొని దాని మీద ఏమైనా కేసు రిజిస్టర్ కావడం కానీ, లేకపోతే ఆ ఎలిగేషన్ రావడం కానీ, ఇటువంటి ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం బాధ్యత రహితమైనటువంటి, ఏమంటే ఏజెన్సీలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు చట్టాలకే లోబడి పనిచేస్తుంది. కానీ ఏ అంశం లేకుండా ఒక ఫాల్స్ ఎలిగేషన్, ఎవరో ఢిల్లీలో ఒక ఎంపీ గారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే ఆ మాట్లాడిన వాళ్ళు కూడా మరి గతంలో కేసులలో ఉండి అకాలీదళ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, మరి ఆ రోజు ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన దాన్ని పట్టుకొని మరి ఒక బాధ్యత గల వ్యక్తి ఇంటి మీదకి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ పార్టీగా మేము ఒక ఎమ్మెల్యేలే కాకుండా మా కార్పొరేటర్లే కాకుండా మా కార్యకర్తలు వేలాది మంది సైన్యం ఉంటుంది. మేము అదే విధంగా ఆలోచిస్తే మరి మీరు మిగులుతారా? మీ ఇళ్ళ మీద కూడా దాడు చేయాలి, మీ పార్టీ కార్యాలయాల మీద దాడు చేయాలి అనేటువంటి ఉద్దటి నుంచి ఇక్కడ చూస్తే మేమందరం సంఘీభావం చెప్పడానికి వస్తే మా కార్యకర్తలు ఏమంటారు, ఇప్పుడు బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతామని చెప్పి మరి పొద్దుటి నుంచి వాళ్ళు మేము అక్కడ పోయి చేస్తామంటే మేమేమన్నాం ఇది పద్ధతి కాదు, మా నాయకుడు మాకు అది నేర్పేది. ఏదైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. పార్టీలు అన్నప్పుడు చాలా పార్టీలు ఉంటాయి, వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకోవచ్చు, మా ఎజెండా మేము చెప్పుకుంటాం. అల్టిమేట్గా విమర్శ ప్రతి విమర్శ ఉండాలి, అంతేగాని ఇట్లనే కొట్లాడుకుంటూ పోతే ఎవడు మిగులుతాడు? మేము స్ట్రీట్ ఫైటింగ్ చేసుకున్నామా? అది బాధ్యత అవుతుందా? మరి బాధ్యత గల వ్యక్తులు వాళ్ళ పార్టీ క్యాడర్ని మరి ఒక పద్ధతి ప్రకారం నడుచుకోమని చెప్పాలి. అంతేగాని బాధ్యత లేకుండా ఎవరింటి మీద పడతారు, ఇంటి మీద పోతామంటే ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి నేను ఇప్పటికైనా తెలియజేసేది ఒకటే, ఒక క్రమశిక్షణ గల పార్టీ అని మీరు పదే పదే చెప్తారు, ఏది ఇదేనా క్రమశిక్షణ? ఇప్పుడు మొన్న అమిత్ షా గారు మాంకాలి టెంపుల్ కానీ ఒక దళిత బిడ్డ ఇంటికి పోతా అని నాకు కాన్ఫ్ చేసి మా ప్రవర్తన ఏ విధంగా ఉంది, మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది, ఒక ఫాల్స్ ఎలిగేషన్ దాన్ని పట్టుకొని ఆదాంతం చేయడం, రకరకాలుగా మాట్లాడటం, నోరు ఉన్నది కదా అని చెప్పి నోటికి బట్ట లేకుండా ఇష్టానుసారం మాట్లాడడం అనేది ఇది ఆక్షేపణీయం. దీన్ని తీవ్రంగా మరి పరిగణించడమే కాకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు బాధ్యత గల
నాయకులకు నేను చెప్తున్న ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే మీరు మీ కార్యకర్తల్ని కానీ మీ సింపథైజర్స్ని కానీ బాధ్యతగా ఉండాలని చెప్పి మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా ఒక ప్రశాంతమైనటువంటి హైదరాబాద్లో లేనిపోని సమస్యలు సృష్టించి మరి విధ్వంసాలు సృష్టించి ఒక శాంతియుతమైనటువంటి హైదరాబాద్ సిటీని మరి నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. సభ్య సమాజం కూడా మరి సిగ్గుతో తలమొచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏమన్నా కానీ కారణాలు ఉన్నప్పుడు తప్పకుండా ఏజెన్సీలు ఉంటాయి, వారి బాధ్యతలు ఉంటాయి. అంతేగాని ఏది లేకుండా మరి ఈ విధమైనటువంటి చర్యలకు లోబడ్డమే కాకుండా మరి ఇప్పుడు మమ్మల్ని కొట్టిండ్రని లేకపోతే మా మీద కేసు పెట్టిండ్రని అంటే నేను అడుగుతా, ఎవరి ఇంటి మీదకైనా రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, ఎవరి ఇంటి మీదకైనా పోయి దౌర్జన్యం చేసుకుంటున్నారు ఎవరైనా వాళ్ళకి శాంతనైతే నిలబడతారు, లేకపోతే పోలీస్ కేసు పెడతారు. ఎక్కడ జరిగేది అదే కదా అని ఎవరిని కానీ ఎవరి ఇంటి మీదకి పోయారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి లేదు. కాబట్టి నేను దయచేసి మా కార్యకర్తలకు నాయకులకు మేమందరం మా ఎమ్మెల్యేలు మా కార్పొరేటర్లు మా నాయకులు ఉదయం నుంచి సమజాస్తున్నాం. మేము ఇప్పుడు పోతాం వాళ్ళ ఇంటి మీదకి అంటారు, లేదు వాళ్ళ పార్టీ కార్యాలయానికి పోతామని చెప్పి మావులు ఉదయం నుంచి అంటే నేనన్నా వద్దు. ఒకరు తప్పు చేసినంత మాత్రమే మనం తప్పు చేయకూడదు. మన పార్టీ మన ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు మాకు ఒక డిసిప్లిన్ నేర్పించారు, మరి ఆ డిసిప్లిన్కు లోబడే మేము ఉంటామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక మీదట మరి ఇటువంటి పరిణామాలు పునరావృతం అయితే మాత్రం దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీనికి రాజకీయ పార్టీలు వ్యవస్థలు ఎందుకంటే నువ్వు నేను ధైర్యంతో మరి బజార్లో పడి కొట్లాడుకుంటే ఇవన్నీ వ్యవస్థలు ఎందుకు స్వీకరించుకుంటారు జనం. ఈ పద్ధతులు కరెక్ట్ కావు. కాబట్టి మేమందరం నిన్న రాత్రి జరిగినటువంటి జరిగిన మరి దాడికి మేమందరం పొద్దున్నే మాట్లాడుకొని మరి వారికి సంఘీభావం చెప్తామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు కూడా కవిత గారు ఎంతో ముందు మేము మాట్లాడినప్పుడు అన్న జరిగింది బట్ మనోళ్ళు చూస్తుంటే ఏదో అక్కడ దాడి చేస్తామని వాళ్ళ దగ్గరికి వెళ్తామని అని అంటున్నా వాళ్ళ ఇదే చెప్పి ఆమె మా చేసింది. మా అధ్యక్షుల వారు కూడా అదే విధమైనటువంటి సూచన. రెండోది మా కార్యకర్తలు కూడా ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తులు. నేను అడుగుతాను ఈరోజు మీరు కూడా బాధ్యత గల మంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీరు ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి మీరు మరి దీన్ని రైట్ అంటారా రాంగ్ అంటారా మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ ఇటువంటి చర్యలు చేయొద్దు, ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వరంగల్ ధర్మదీక్ష నేనేమంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయినరా వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నా మాకు అనవసరం. ఇదే ఒకవేళ ఇంటి మీదకి పోవడం కరెక్టా అనేది ఒకసారి మరి సమాజం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలలో సిస్టమ్ ఉన్నది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడే మనం వజ్రోత్సవాలు జరుగుతున్నాం. 75 సంవత్సరాల వజ్రోత్సవాలు ఘనంగా చేసుకుంటున్న మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అటు ఆ రోజు 1947 ముందు ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే మన పెద్దవాళ్ళు ఆలోచిస్తుండడం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ధర్నాలు చేయడం మరి పుత్తన రాజకీయ పార్టీల పుత్తన మేము కూడా చేయాలంటే చేస్తాం కదా. ఇప్పుడు ఇంతమంది ఇన్ని వందలాది మంది ఉన్నాం మేము రోడ్డు మీద పోయి ధర్నా చేయాలంటే చేయలేమా? పద్ధతి కాదు. ఒకవేళ ఇంటికి మీద పోవడం అనేది కరెక్ట్ కాదు. అది కవిత గారితో పాటు ఎవరింటికైనా కానీ ఎట్లా పోతారండి ఏ పద్ధతిలో పోతారు అంటే మీ ఉద్దేశం ఏంటి? పోనీ వాళ్ళు ఇంటి ఉన్నప్పుడు పోయిందంటే అర్థం వాళ్ళు లేదు అందరం మీరు దర్వాత స్టేడియం ఉంటాం అనుకున్న ఆమె కూడా అక్కడనే ఉంది.
ఇప్పటికే జరగకూడనటువంటి పరిణామాలు జరిగిన ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇది బాధ్యత రైతా. ఇప్పటికైనా కానీ ఇవన్నీ ఇటువంటి చర్యలు చేపట్టొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.